కొనసాగించాలి సీతారామన పార్క్ ని పార్క్ పేరును సీతారామ వర్గాగా కొనసాగించాలి కొనసాగించాలి సీతారామన పార్క్ గా ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం వదిలారన్న ఎన్టీఆర్ వదిలాలి తెలుగుదేశం పార్టీ వదిలాలి తెలుగుదేశం పార్టీ లో 1983 లో మాజీ ముఖ్యమంత్రులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా ఈ పార్క్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇది నల్లపాటి దేవస్థానానికి సంబంధించిన సీతారాములు గుడి దేవస్థానం సంబంధించిన స్థలం. ఇది దేవుడి పేరుతో సీతారాములు దేవస్థానం పేరుతో ఇక్కడ ఒక పార్క్ ఏర్పాటు జరిగింది. గత 35 ఏళ్ళుగా అదే పార్కు అదే పేరుతో ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ వైసీపీ పరాకాష్ఠకి ఏంటంటే ఏదో మొన్న ఏదో ఇక్కడ లోకలాలు పోయి ఇక్కడ రాఘవరావు గారిని ప్రెసిడెంట్ ఉన్నాడు పాపం ఆయన రిక్వెస్ట్ చేశారు కొద్దిగా కొన్ని సదుపాయాలు కావాలంటే పెయింట్లు వేసి ఓవర్నైట్ బోర్డు మార్చేశారు. చూశారు కదా బోర్డు డాక్టర్ వైఎస్ఆర్ పార్క్. దేవుడి పేరు మార్చడం చాలా దుర్మార్గం అని చెప్పి మేము ఇప్పుడు ఖండిస్తాం. భగవంతుడి పేరునే మరలా కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఇట్లాంటి పిచ్చి పరాకాష్ఠకు చెందిన చేత కానీ పరిపాలన చేత కానీ ముఖ్యమంత్రి ఆయన కింద కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ విధంగానే తయారయ్యారు. భగవంతుడి పేరు మార్చడం ఏంటంటే వీళ్ళకి ఎవరికి ఇచ్చారు అధికారం? వీళ్ళు ఏమైనా దాతలా పోని వీళ్ళు ఏమైనా చేశారా ఇక్కడ దీనికి ఏమన్నా? ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా ఉమ్మేస్తున్నారు. ఏంటి ఇట్లాంటి పనులు చేస్తున్నారు? ఈ పేర్లు మార్చడం ఏంటి? భగవంతుడి పేరు తీసేయడం ఏంటి? వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతగులుతున్నాయి. దీన్ని పూర్తిగా ఖండిస్తూ మరలా భగవంతుడి పేరుతోనే ఈ పార్క్ ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మళ్ళా మున్సిపల్ కమిషన్ గారు కూడా దీని మీద వినతి పత్రం ఇస్తాం.